हाय स्टूडेंट्स वेलकम टू श्रीनिधि एक्सलेंस तेलंगाना राष्ट्र में टेट नोटिफिकेशन वच्चिंदी तर्वात अलागू डीएससी नोटिफिकेशन वस्तुंदी इप्पटिके मन श्रीनिधि एक्सलेंस ऐप लो तेलंगाना राष्ट्रानिकि संबंधिंची ऑनलाइन एग्जाम्स अंड ऑनलाइन क्लासेस चूस्तुन्न विद्यार्थुलु मीरु अलागे एग्जाम्स रास्तुन्नारु काकपोते कोंतमंदि क्विक रिविजन कोसम उपयोगपड़े विधंगा कोन्नि वीडियोस चेयमंटुन्नारु ई वीडियोलो मनं 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి 3 క్లాసెస్ సంబంధించి ఈవిఎస్ లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి మీకు 3, 4, 5 తరగతులు ఈవిఎస్ మొత్తం చదివేసిన తర్వాత రివిజన్ కోసం ఇది 100% యూజ్ అవుతుంది ఒకసారి చూడమ్మా సో అందులో మొదటి పాఠ్యాంశం కుటుంబం అలాగే కొత్తగా ఎవరైనా విద్యార్థులు ఆన్లైన్ ఎగ్జామ్స్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే పేపర్ 1కి సంబంధించి ఎస్జిటి కోసం మీ ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ మొత్తం అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్స్ అనేవి డిస్ప్లే చేస్తాం కాబట్టి దానికి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే మీకు గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను దాంట్లో జాయిన్ అయితే ఈ పిడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి కుటుంబం అనే పాఠ్యాంశం చూసినట్లయితే సాధారణంగా కుటుంబాలలో అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ పిల్లలు వీరందరూ ఉంటారు అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మంది ఉంటారు కొన్ని కుటుంబాల్లో తక్కువ మంది ఉంటారు కొన్ని కుటుంబాల్లో ఒకే ఒక తరం ఉంటుంది కొన్ని కుటుంబాల్లో ఎక్కువ తరాలు ఉంటాయి వారి వారి యొక్క అవకాశాన్ని బట్టి కుటుంబాలు అనేవి ఏర్పాటు చేసుకుంటారు కుటుంబ సభ్యులు మరియు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు వంశవృక్షం అంటే ఎక్కడ స్టార్ట్ అయింది మన వంశం అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఎవరెవరు ఆ కుటుంబంలో వంశాలు తగలగా వ్యాప్తింతూ వస్తున్నాయి అనే దాని గురించి ఒక వంశవృక్షం అనేది గీసుకుంటాం ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుంది దానినే కుటుంబ చరిత్ర అంటారు కళ్ళు లేని వారికి చదువుకోవడం కోసం ఉపయోగపడే లిపి బ్రెయిలీ లిపి బ్రెయిలీ లిపి అనే దాన్ని లూయిస్ బ్రెయిల్ అనే వ్యక్తి రూపొందించారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారంటే డిసెంబర్ మూడున దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రపంచ స్థాయిలో డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు మరి కుటుంబాల్లో రకాలన్నీ చూసినప్పుడు అందులో సమిష్టి కుటుంబం ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం చిన్న కుటుంబం వెస్ట్ కుటుంబం రకరకాల కుటుంబాలు ఉంటాయి వాటి గురించి ఎలాగో 4th, 5th కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 3 జరుపుకుంటారు మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నవారు నడవడంలో ఇబ్బంది ఉన్నవారు చూడడంలో ఇబ్బంది ఉన్నవారు రకరకాల వారు ఉంటారు ఇలా మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నవారు సైగల ద్వారా మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకునే రోజు ఇప్పుడంటే అక్టోబర్ 1 కుటుంబంలో పిల్లలకు కుటుంబ సభ్యుల బంధువుల పోలికలు వస్తాయి ఎవరి పోలికలు వస్తాయి అనేది చెప్పలేం కానీ వాళ్ళ పోలికలే వస్తాయి కుటుంబ సభ్యుల అందరి ముఖాలు ఒకే రకంగా ఉంటాయంటే ఒకే రకంగా ఉండవు లేక 2వ పాఠ్యాంశం మనకి ఎవరేం చేస్తారని ఒక పాఠ్యాంశం ఇచ్చారు కుటుంబంలో వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పనులు చేస్తారు అదేవిధంగా అమ్మకి నాన్న నాన్నకి అమ్మ పిల్లలు అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య ఇలా ఒకరికొకరు ఇంట్లో ఉన్న పనులన్నింటినీ షేర్ చేసుకుంటూ ఉంటారు కుటుంబంలో ఖచ్చితంగా పని విభజన అయితే ఉంటుంది అలాగే వివిధ వృత్తుల వారు మన చుట్టూ మన గ్రామాలలో కూడా మనం చూస్తూ ఉంటాం ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులని వృత్తులు అంటారు ఏదైనా ఒక స్కిల్తో ఒక ఆదాయం అనేది పొందడం కోసం చేసే ఈ పని ఏమంటారంటే వృత్తి అంటారు గ్రామాభివృద్ధికి అన్ని వృత్తుల వాళ్ళు అవసరం మన గ్రామంలో అనేక రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు బట్టలు అల్లేవారు కుండలు తయారు చేసేవారు చెక్క పని చేసేవారు బంగారం పని చేసేవారు చాకలివారు ఇలా రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు ఆదాయం కోసం చేసే ఆ పనులకి ఉదాహరణ కుండలు చేయడం బట్టలు అల్లడం పాలు అమ్మడం ఇలా వివిధ రకాల పనులు చేసేవారు ఉంటారు సో ఆటలు ఆడుకుందాం అనే పాఠ్యాంశం ఆటలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కలిగజేస్తాయి శారీరక ఆరోగ్యం ఉన్న శరీరం ఏదైతే ఉంటుందో దాంట్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా దృఢంగా ఉంటుందనేది ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు ఉంటుందని మనకు తెలుసు కాబట్టి పిల్లలందరూ తప్పనిసరిగా ఆటలకు అధిక సమయాన్ని కేటాయించాలి ఆటలో రకరకాల ఆటలు ఉంటాయి బయట ఆడుకునే ఆటల్లో చూసుకున్నప్పుడు వాలీబాల్ బయట ఆడే ఆటే క్రికెట్ ఇంటి బయట ఆడే ఆటే ఫుట్బాల్ కూడా బయట ఆడే ఆటే చదరంగం వైకుంఠపల్లి అనేవి ఇంట్లో ఆడుకునే ఆటలు స్కిప్పింగ్ అనేది బయట ఆడే ఆట బాస్కెట్బాల్ కూడా బయట ఆడుకునే ఆట జంతువుల సహాయంతో కూడా కొన్ని ఆటలు మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి పోలో అనే ఆటలో జంతువుల సహాయంతో ఆడే ఆటలు పోలో ఆటలో ఆటగాళ్ళు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ పోలో ఆట అనేది ఆడడం జరుగుతుందన్నమాట ఆటలు ఆడేటప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా నియమాలు పాటించాలి ఆటలో నియమాలతో పాటు వ్యక్తిగత శారీరక భద్రతా నియమాలు కూడా పాటించాలన్నమాట సో ఆటల్లో ఈ నియమాలు ఉండాలి అలాగే మన భద్రత కూడా చూసుకుంటూ ఉండాలి బాలల దినోత్సవం జరుపుకునే రోజు నవంబర్ 14 నెక్స్ట్ జంతువులు వాటి నివాసాలు మన చుట్టూ అనేక రకాల జంతువులు పక్షులు ఉంటాయి అవి వేరు వేరు చోట నివసిస్తూ ఉంటాయి మనం ఇళ్లలో నివసిస్తాం ఇల్లే రకరకాలుగా ఉంటాయి పోరిళ్ళు పెంకుటిళ్ళు రేకులిళ్ళు డాబాలు అలాగే జంతువుకి పక్షులు కూడా రకరకాల నివాసాలు ఉంటాయి చేపలు నీటిలో ఉంటాయి కొన్ని రకాల పాములు కూడా నీటిలో జీవిస్తాయి కప్పలు తాబేళ్ళు మొసళ్ళు ఎండ్రకాయలు వంటివి కూడా నీటిలోనూ నేల మీద జీవిస్తాయి కుందేలు బొరియలో ఉంటుంది కోతి చెట్టు కొమ్మల మీద ఉంటుంది ఇళ్లలో పెంచుకునే జంతువుల్ని మనం పెంపుడు జంతువులు అంటారు అడవిలో ఉండే జంతువులను అడవి జంతువులు అంటారు సో పెంపుడు జంతువులకు ఉదాహరణ ఆవు గేదె పిల్లి కుక్క ఇవన్నీ కూడా పెంపుడు జంతువులకు ఎగ్జాంపుల్ చెట్టు కొమ్మకు వేలాడుతూ గూడు నిర్మించుకునే పక్షి గిజ్జిగాడు సో మనం మన చుట్టూ పరిసరాల్లో చూస్తూ ఉంటాం రకరకాల పక్షులు గూళ్ళు చూస్తాం అందులో స్పెషల్గా
గిజ్గాడి పక్షి గూడు చూసినప్పుడు అది చెట్టు కొమ్మకి వేలాడుతూ గూడు నిర్మించుకుంటుందన్నమాట. కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పిల్లలను బతకడం కోసం, ఆహారం కోసం వాతావరణం తట్టుకోలేక ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెలిసిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటిని వలస పక్షులు అంటారు. కొంగలు వర్షాకాలంలో వలస వస్తాయి. గుడ్ల గోప చెట్టు తొరలలో ఉంటుంది. దోమలు కుట్టడం వలన మలేరియా వ్యాధి వస్తుంది. మలేరియా వ్యాధి దేనివల్ల వస్తుందంటే దోమలు, అందులో ఆడ యనాఫిలిస్ దోమ, ప్రోటోజోవా పరాణజీవి అయిన ప్లాస్మాడియం అనే పరాణజీవిని ఈ ఆడ యనాఫిలిస్ దోమ తీసుకురావడం వలన మనకి మలేరియా అనేది రావడం జరుగుతుంది. దోమలు నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్ లేదా మలాథియన్ వంటి మందులు చల్లితే దోమలు చనిపోతాయి. దోమలు నివారించడానికి కాయిల్స్ కంటే దోమతెరలు వాడడం మంచిది. ఈగలు పెండకుప్పల మీద అపరిశుభ్ర పరిసరాల్లో ఉంటాయి. ఈగల వలన మనకి టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు వస్తాయి అన్నమాట. సో దోమల వలన మలేరియా వస్తే ఈగల వలన టైఫాయిడ్ అలాగే కలరా వంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. మన చుట్టూ ఉండే మొక్కలు మర్రి, చింత, వేప, మామిడి చెట్లు వంటి చెట్లు చాలా కొమ్మలతో పెద్దగా ఉంటాయి. తాడి చెట్టుకు కొమ్మలు ఉండవు. నీటిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ కలువ, తామర. ఎడారిలో పెరిగే మొక్కలకు ఉదాహరణ బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద. ఇవన్నీ కూడా ఎడారిలో పెరుగుతూ ఉంటాయి. బ్రహ్మజముడు, నాగజముడు, కలబంద లాంటి మొక్కలు నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలోనూ ఇసుకలోనూ పెరుగుతాయి అన్నమాట. ఆకులతో అనుబంధం. సాధారణంగా ఆకులు నునుపు అంచుతోనూ రంప పంచుతోనూ ఉంటాయి. కొన్ని ఆకులు కొనలు మనదిలి, కొన్ని ఆకులు గుండ్రంగా ఉంటాయి. క్రోటాన్ మొక్క రకరకాల రంగుల్లో ఉంటుంది. ఇంటి దగ్గర డెకరేషన్ కోసం పెంచుకునే మొక్కల్లో క్రోటాన్ మొక్క రకరకాల రంగుల్లో ఉంటుంది. మామిడి చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి. ముదురుగా వచ్చేటప్పటికి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రాలిపోయేటప్పుడు పసుపు రంగులో ఉంటాయి. మామిడి ఆకులు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకాలలోకి మారుతూ ఉంటాయి. ఎండిన తాటి ఆకులతో గాలి పువ్వులు తయారు చేస్తారు. ఆకుల రంగు, ఆకు వయస్సును బట్టి అది రంగులు మార్చుకునే ఆకులు ఏమైనా ఉన్నాయంటే మామిడి ఆకు, బాదం ఆకు అనేవి దాని వయస్సును బట్టి దాని కలర్ మార్చుకుంటుంది. రాలిపోయిన ఆకుల చెత్తను కంపోస్ట్ కుండలో వేయాలి, కాల్చకూడదు. ఆహారానికి గుమగవలాడే వాసన ఇచ్చే ఆకులు కరివేపాకు, కొత్తిమీర. ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి ఎన్ని విటమిన్లు వస్తాయి. యూకలిప్టస్ ఆకులు అనేవి మనం మందుల తయారీలో ఉపయోగిస్తాం. వీటినే నీలగిరి తైలం, నీలగిరి ఆకులు అంటారు. మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తాం. ఈ పనులు చేయడానికి మనకి శక్తి కావాలి. ఆహారం తీసుకోవడం వల్ల శక్తి లభిస్తుంది. మొక్కల నుంచి లభించే ఆహారం చూస్తే కూరగాయలు, పండ్లు, దుంపలు ఇవన్నీ కూడా మనకి మొక్కల నుంచి లభిస్తాయి. జంతువుల నుంచి లభించే ఆహారం చూస్తే పాలు, గుడ్లు, మాంసం ఇదంతా కూడా మనకి జంతువుల నుంచి వస్తుంది. వండడం వలన ఆహారం రుచిగా ఉంటుంది, సులభంగా జీర్ణం అవుతుంది. కాబట్టి వండే ఆహారాన్ని తినడం అనేది చేయాలి. ఆహార పదార్థాలను అధికంగా ఉడికించడం వలన అందులో పోషక పదార్థాలు కూడా నశించిపోయే అవకాశం ఉంటుంది. ఉడకబెట్టే ఆహార పదార్థాలు అన్నం, పప్పు, నూనెలో వేయించేవి బజ్జీ, సమోసా. నిప్పుల మీద కాల్చే ఆహార పదార్థాలు మొక్కజొన్న, రొట్టెలు, మాంసం ఇవన్నీ కూడా. ఆవిరి మీద ఉడికించేవి ఇడ్లీలు. వేడి చేయకుండానే కలిపి తయారు చేసేవి పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి అనేది పెరుగుని తయారు చేస్తాం. అలాగే ఆకుకూరలు, కూరగాయలు కడిగిన తర్వాత మొక్కలుగా కోసి వండుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు మొక్కలుగా కోసిన తర్వాత కడిగితే వాటిలో పోషక పదార్థాలు నశిస్తాయి. సో ముందే వాటిని కడిగి మొక్కలుగా పోయాలి. మొక్కలుగా కోసి కడిగితే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి బయటికి పోతాయి. అన్నం వండేటప్పుడు గంజి వార్చితే అందులోని పోషక పదార్థాలన్నీ కూడా నశించిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి. ఆహార అలవాట్లు వివిధ ప్లేస్లో వివిధ రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి నిజామాబాద్లో జొన్న పంట బాగా పండుతుంది కాబట్టి వారు జొన్నలు ఎక్కువ తింటారు. కరీంనగర్లో వరి పంట బాగా పండుతుంది, వారు వరి తింటారు. వికారాబాద్లో తైదులు బాగా పండుతాయి. మహబూబ్నగర్లో అన్నము, చేపలు బాగా తింటారు. మన రాష్ట్రంలో కొండ ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో నివసించేవారు దుంపలు, ఉసిరి, జామ, అల్ల నేరేడు పండ్లు వంటివి తింటారు. ఒక ప్రాంతంలో పండించే పంట, లభించే ఆహార పదార్థాల ఆధారంగా వారి ఆహార అలవాట్లు ఉంటాయి అన్నమాట. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్న రొట్టెలు తింటారు. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గోధుమ రొట్టెలు, పూరీలు తింటారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వరి అన్నం తింటారు. చిన్నపిల్లలకు, వయసు మళ్ళిన వారికి మెత్తడి ఆహారం పెడతాం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మన గ్రామాన్ని మనం గమనించినప్పుడు గ్రామ పంచాయతీ వారు గ్రామానికి మంచినీటి సరఫరా చేయడం, వీధులు కాలువలు శుభ్రం చేయడం, వీధి దీపాలు వేయడం వంటి పనులు చేస్తారు. పోస్ట్ ఆఫీస్ను తంతి తపాల కార్యాలయం అంటారు. పోస్ట్ ఆఫీస్ అనేది ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన పనులు చేస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు, ఆరోగ్య కార్యకర్త ఉంటారు. వీరు పల్స్ పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజల డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు. ప్రజలకు బ్యాంకులు అప్పులు కూడా ఇస్తాయి. నీళ్ల ట్యాంకు వారానికి ఒకసారి శుభ్రం చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. మన గ్రామంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రకరకాల ఇల్లు, ఊరూరా సంచారం చేసేవారు, సర్కస్ చేసేవారు తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకుంటారు. ఉన్న స్థలంలోనే ఎక్కువ కుటుంబాలు నివసించడానికి వీలుగా కట్టుకునే పెద్ద పెద్ద భవనాలని అపార్ట్మెంట్లు అంటారు. ఈ మధ్య అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది కదా. అపార్ట్మెంట్లో ఒక కుటుంబం నివాసం ఉండే భాగాన్ని ప్లాట్ అంటారు. ఒక అపార్ట్మెంట్లో 10 నుంచి 30 కుటుంబాల వరకే ఉంటాయి. భూకంపాలు వచ్చే ప్రాంతాలలో కలపతో కట్టిన ఇళ్లలో నివసిస్తారు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయి కడితే భూకంపం వస్తే అందరూ చనిపోతారు కాబట్టి చెక్క ఇళ్లతో అక్కడ నిర్మిస్తారు. కాశ్మీర్, కేరళ వంటి రాష్ట్రాలలో పడవ ఇళ్లలో నివసిస్తారు. మంచు ప్రాంతంలో ఉండే ఇల్లు ఇగ్లు. ఇంటి పైన ఉండే భాగాన్ని పైకప్పు అంటారు.
ఇంటి పైకప్పు ఏటవాలుగా ఉండడం వలన నీరు వేగంగా కిందికి పోతుంది. పైకప్పు ఎలా ఉంటే నీరు అనేది వర్షపు నీరు పడినా కిందకి ఎలా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఏటవాలుగా ఇంటి పైకప్పు అనేది నిర్మిస్తారు. శాశ్వత నివాసాలకు ఉదాహరణ పెంకుటిళ్ళు, గుడిసెలు, డాబాలు, రేగులిళ్ళు, ఇవన్నీ కూడా శాశ్వత నివాసాలే. అక్కడ పర్మనెంట్గా వాళ్ళు ఉంటారు. తాత్కాలిక నివాసాలకు ఉదాహరణ డేరాలు, గుడారాలు, పైపులు, ఇవి తాత్కాలిక నివాసాలు. మట్టితో చేసిన మాణిక్యాలు అనే పాఠ్యాంశం. తెలంగాణ రాష్ట్రంలో కొయ్య బొమ్మలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదంటే నిర్మల్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన గణపతి విగ్రహాలు పర్యావరణానికి హాని కలగజేస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో తయారయ్యే రంజనులు చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ రంజనుల కలర్స్ అనేవి ఆదిలాబాద్లో చాలా ఫేమస్ అనమాట. మట్టి పాత్రలలో వడ్లు, జొన్న వంటి ధాన్యాలు నిల్వ చేస్తారు. పశువులు నీరు తాగడానికి పెద్ద పెద్ద మట్టి తొట్టెలు ఉపయోగించడం అనేది మనం చూడవచ్చు అనమాట. కుండలు తయారు చేయడానికి వాడే మట్టి బంకమట్టి. కుండలు తయారు చేసేవారిని కొమ్మరి అంటారు. కుండను కొమ్మరిసారి తిప్పుతూ తయారు చేస్తారు. కుమారసారి మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలాగా చెక్కతో చేసిన సలపతో కడతారు. దాన్ని కుండలను మొదట నీడలో ఆరబెట్టి ఆ తర్వాత ఎండలో ఆరబెడతారు. ఎండలో ఆరిన కుండలని ఆవంలో పెట్టి కలుస్తారు. కుండపై వేలితో కొడితే టంగ మని చప్పుడు వస్తే అని దాన్ని కొంటారు. కుండలు తయారు చేయడంలో కొన్ని దశలు ఉంటాయి. మొదటిది బంకమట్టి తేవడం, రెండు బంకమట్టి నీళ్లు పోసి తొక్కి మెత్తగా చేయడం, మూడు మెత్తని మట్టి మొత్తం కొమ్మరిసారి మీద తిప్పడం, కుండను సరైన ఆకారం వచ్చేలాగా సలపతో కొట్టడం, నీడలో ఆరినిచ్చి ఎండలో ఆరబెట్టడం, ఎండలో ఆరిన తర్వాత ఆవంలో కాల్చడం. ఈ విధంగా వివిధ దశలు అనేవి మనం కొండను తయారు చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. రంగురంగుల బట్టలు, మన శరీరాన్ని ఎండ, వాన, చలి నుండి రక్షించుకోవడానికి బట్టలు వేసుకుంటాం. చలికాలంలో చలి నుండి కాపాడుకోవడానికి, వేసవికాలంలో తడవకుండా ఉండడానికి ప్రత్యేక దుస్తులు ధరిస్తాము. కుట్టిన బట్టలను నేరుగా కొనుక్కుంటాం. వీటిని రెడీమేడ్ బట్టలు అని కూడా అంటారు. సో ఏవేవి ఎక్కడెక్కడ, ఇక్కడ చూస్తే మనకి విలేజ్లో కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉండే చూపించడం కోసం కొన్ని సింబల్స్ని ఉపయోగిస్తూ బట్టలు తయారు చేసుకుంటాం. డాబా ఇల్లు, ఊరిల్లు, చేతి పంపు, ఆసుపత్రి, గుడి, బడి, బావి, పోస్టాఫీస్, పార్క్, ఇవి వాటి యొక్క సింబల్స్ అనమాట. సో వివిధ రకాల గుర్తులు అనేవి ఉపయోగించి వాటిని చూపిస్తున్నాం. మనకి నీరు మన అవసరాలు, మనం ప్రతిరోజు నీరు తాగాల్సిందే. అయితే కొన్ని జంతువులు ఒకసారి నీరు తాగితే కొన్ని రోజుల వరకు నీళ్ళు తాగకుండా ఉండగలుగుతాయి. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ ఒంటె. ఒంటె ఒకసారి నీళ్ళు తాగితే కొన్ని రోజుల వరకు నీళ్ళు తాగకుండా ఉండగలుగుతుంది. మలినాలు చేరిన నీరుని ఏమంటారంటే అపరిశుభ్రమైన నీరు లేదా కలుషితమైన నీరు అంటారు. కలుషితమైన నీరు తాగితే వాంతులు, విరోచనాలు, కామెర్లు, కలరా వంటి వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయి. నీళ్ళలో క్లోరిన్ బుల్లను లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే క్రిములు చనిపోతాయి. వేసవకాలంలో బావులు, చెరువులు ఎండిపోయి జనాలకు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే నీటి ఎద్దడి అంటారు. నీరుకి ఇబ్బంది పడటం జరుగుతుంది అన్నమాట. ఊరికి పోదాం. ఎలిఫెంట్ గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి వాహనాలను ఉపయోగిస్తాము. ప్రయాణించే దూరం అవసరాలను బట్టి మన ప్రయాణానికి వివిధ రకాల వాహనాలు మనం ఉపయోగిస్తాం. నీటిలో ప్రయాణించే వాహనాలు పడవలు, ఓడలు. రోడ్డుపై ప్రయాణించేవి బస్సులు, లారీలు, ఆటోలు. గాలిలో ప్రయాణించేవి విమానాలు, హెలికాప్టర్స్. కొమరవెల్లి దగ్గరలో ఉన్న సూరారంలో శివరాత్రికి మల్లన్న జాతర జరుగుతుంది. ఇక్కడికి ఈ విధంగా వెళ్ళారనేది ఈ పాఠంలో మనకి ఇచ్చారు. సో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి లేదా టెట్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే మీరు మన వాట్సాప్ నెంబర్స్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి 7207386352, 9390856544. మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను. దాని ద్వారా మీకు పీడిఎఫ్లు వస్తాయి. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ వస్తాయి. ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీకు రివిజన్ కోసం 100% ఉపయోగవిధంగా మనం డిజైన్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇదే బ్యాచ్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఒక్కసారి దాంట్లో మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు లింక్ సెండ్ చేస్తాను. 4వ తరగతి పరిసరాల విజ్ఞానంలో ఉన్న ముఖ్యమైన అంశాలని చూద్దాం. కుటుంబ వ్యవస్థలో మార్పులు. కుటుంబంలో చిన్నపిల్లలు పుట్టడం వలన కుటుంబంలోని వారందరి పనులలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లల వలన అనేక రకాల మార్పులు అనేవి మన ఫ్యామిలీలో వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్న అమ్మాయినా నాన్నైనా వారి పనులు అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కుటుంబంలో సభ్యులు చేరినా వెళ్ళిపోయినా మార్పులు వస్తాయి. పూర్వకాలంలో మనం చూసినప్పుడు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు, సమిష్టి కుటుంబాలు లేదా పెద్ద కుటుంబాలనే ఉండేవి అన్నమాట. సో దీంట్లో రెండు తరాల వాళ్ళు, మూడు తరాల వాళ్ళు కలిసి ఎక్కువ మందితో కుటుంబాలు ఉండేవి. పెద్ద కుటుంబాల్లో నాయనమ్మ, తాత, చిన్న నాన్నమ్మ, చిన్న తాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెదనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, పిల్లలు వీరందరూ ఉండేవారు. కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటే ఆ కుటుంబాన్ని వెస్ట్ కుటుంబం అంటారు. సో వెస్ట్ కుటుంబం అంటే ఏంటంటే మన గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉండరు, జస్ట్ అమ్మ, నాన్న, పిల్లలు వీళ్ళు మాత్రమే ఉంటే అలాంటి కుటుంబాన్ని ఏమంటారంటే వెస్ట్ కుటుంబం అంటారు. నేటి కాలంలో ఎక్కువ కుటుంబాలన్నీ కూడా వెస్ట్ కుటుంబాలే. సరే కుటుంబంలో మరి పనులన్నీ కూడా అందరూ పంచుకోవాల్సిన అవసరం లేకోకుండా అనేక రకాల గృహ ఉపకరణాలు వచ్చేసినాయి అన్నమాట. కరెంటుతో నడిచే ఈ పనులన్నీ చేయడానికి వచ్చిన ఈ ఉపకరణాల వలన పెద్దగా మనుషులతో పని ఉంటారు ఎవరికి కూడా. కుటుంబ సభ్యులు చేసే పనుల్లో కూడా వీటి వలన చాలా మార్పులు వచ్చేసాయి. సో ఆటలు, నియమాలు. ఆటలు ఆడేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు పెట్టుకుని ఆడతాం. ఉదాహరణకి ఒక్కొక్క ఆటకి ఒక్కొక్క నియమాలు ఉంటాయి.
కబడ్డీ ఆటలో ఒక్కొక్క జట్టులో 7 సభ్యులు ఉంటారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కూడా ఈ విధంగా ఆటలాడేటప్పుడు ఏ నియమాలు ఉన్నాయో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కూడా రోడ్డు నియమాలు ఉంటాయి. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎర్ర లైట్ వెలిగితే ఆగాలి, ఆరెంజ్ లైట్ వెలిగితే వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి, పచ్చ లైట్ వెలిగితే ముందుకు వెళ్ళాలి. ఇలా లైట్స్ ఆధారిత విధానాన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. రద్దీ సమయంలో వాహనాలన్నీ ఎక్కడెక్కడ ఆగకుండా సిగ్నలింగ్ సిస్టమ్ అనేది బాగా సహాయపడుతుంది. రోడ్డుపై వెళ్ళేవారు ఎడమ చేతి వైపు నడవడం అనేది రోడ్డుకి సంబంధించిన నియమం. రోడ్డుపై చారలో ఉన్న చోట మనుషులు రోడ్డు దాటే ప్రదేశాన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. జీబ్రా క్రాసింగ్ అనేది ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి. జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలు ఇలా తక్కువ వేగంతో ఎందుకు వెళ్తాయి అంటే మనుషులు నడవడానికి అవకాశం ఇస్తుంది అన్నమాట. మనల్ని పరిపాలించుకోవడం కోసం కొన్ని నియమాలు మనం రాజ్యాంగంలో రాసుకున్నాం అన్నమాట. అలా ఆటలు ఆడే చోట కొన్ని నియమాలు, రోడ్డు మీద కొన్ని నియమాలు, రాజ్యాంగంలో కొన్ని నియమాలు, ప్రతి చోట నియమాలనే ఉంటాయి. మనకు తెలిసిన కొంతమంది క్రీడాకారులు చూస్తే సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ అంటే షటిల్ ఆడతారు, మిథాలీ రాజ్ క్రికెట్. మిథాలీ రాజ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందిన క్రీడాకారిని అంటే క్రికెట్. మేరీకోమ్ బాక్సింగ్, కోనేరు హంపి చదరంగం, కర్ణ మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రీడలో ఫేమస్ అనమాట. గగన్ నారంగ్ షూటింగ్, సానియా మిర్జా బాల్ బ్యాడ్మింటన్. ఆటలో గెలిచిన వారు ఉంటారు, ఓడిన వారు ఉంటారు. గెలిచిన జట్టుని విజేత అంటారు. గెలుపు ఓటమిని సమానంగా తీసుకుని అభినందించుకోవడానికి క్రీడాస్ఫూర్తి అంటారు. పిల్లల్ని మనం ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఆడుకోనివ్వాలి. ఎందుకంటే డి విటమిన్ వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. పాఠశాలలో ప్రతి నెలకు ఒకసారి తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తారు. ప్రతి 3 నెలలకు ఒకసారి బడిలో ఆటల పోటీలు నిర్వహించాలి. ఆటలు ఆడడం వలన సమిష్టితత్వం, యూనిటీ అనేది పెరుగుతుంది. మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీలో బంగారు పథకం అనేది సాధించడం జరిగింది. 2011లో మన దేశ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది, వన్డే ప్రపంచ కప్ అనేది. అంతకుముందు 1983లో గెలిచింది, తర్వాత 2011లో గెలిచింది, 2007లో T20 ప్రపంచ కప్ కూడా గెలిచింది. సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, మేరీకోమ్ ఏ క్రీడాకారిని అంటే బాక్సింగ్ క్రీడాకారిని, లియాండర్ పేస్ బాల్ బ్యాడ్మింటన్, విజేందర్ సింగ్ బాక్సింగ్, పీటీ ఉష రన్నింగ్, పీవీ సింధు బ్యాడ్మింటన్, సాక్షి మాలిక్ రెజ్లింగ్, వీరందరూ కూడా భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు. భారతదేశం తరఫున ఒలింపిక్ క్రీడల్లో పథకం సాధించిన వారు సైనా నెహ్వాల్, మేరీకోమ్, లియాండర్ పేస్, విజేందర్ సింగ్, పీటీ ఉష, పీవీ సింధు, సాక్షి మాలిక్. యాక్చువల్గా పీటీ ఉష పార్టిసిపేషన్ చేశారు, చివరి వరకు వచ్చారు, పథకం గెలుపొందారా అనేది చాలా చూడవలసిన విషయం. నెక్స్ట్ రకరకాల జంతువులు. శరీర అవయవాల నిర్మాణం బట్టి జంతువులను గుర్తించగలుగుతాం. పక్షులు చెవులు బయటికి కనిపించవు మనకి. పక్షి తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు ఏకలతో కప్పబడి వినడానికి సహాయపడతాయి. బల్లి ముసలి తలపై ఉండే 2 రంధ్రాలు చెవులలాగా పనిచేస్తాయి. పాములో చెవి చేసే పని చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడి ధ్వనులను గుర్తిస్తుంది. కొన్ని జంతువులకు చర్మం పైన ఉండే వెంట్రుకలు ఉంటే, కొన్ని జంతువులకు చర్మం పైన ఈకలు ఉంటాయి, కొన్ని జంతువులు చర్మం పైన పొలుసులు ఉంటాయి. ఏ జంతువులు చెవులు బయటకు కనిపించకోకుండా వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడతాయి. వీటిని అండోత్పాదకాలు అంటారు. సో ఎక్కువగా పక్షుల్లో మనం ఇది చూస్తాము. ఏ జంతువులు చెవులు బయటికి కనిపిస్తూ చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అవి పిల్లలకు అంటాయి. అలాంటి వాటిని శిశోత్పాదకాలు అంటారు. మనిషి అంతేగా, చెవులు బయటకు కనిపిస్తే చర్మంపై వెంట్రుకలు కూడా ఉంటాయి. జంతువుల వెంట్రుకలతో బట్టలు కూడా తయారు చేస్తారు. ఉదాహరణ గొర్రె. తెలంగాణ రాష్ట్ర జంతువుగా దీనిని తీసుకోవడం జరిగిందంటే జింక. జాతీయ జంతువు ఏదంటే పులి. జంతువుల జీవన విధానం జీవ వైవిధ్యం. మానవులను సంఘజీవులు అంటారు. అడవులలో ఏనుగులు గుంపులు గుంపులుగా జీవిస్తాయి. ఒక్కొక్క గుంపులో 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఇవన్నీ కలిసి ఉంటాయి. వాటిలో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపుగా ఉండి 15 సంవత్సరాల వయసు రాగానే గుంపు నుంచి వేరుపడిపోయి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏనుగుల గుంపుకు పెద్ద వయసు ఉన్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఏనుగుల లీడర్ ఆడ ఏనుగు. పెద్ద పులులు వేటాడగలవు. పులి పిల్లలకు వేటాడడం తెలియదు, కానీ పులుల గుంపులో ఉండడం వలన వేటాడే విధానం పరిశీలించి అవి నేర్చుకుంటాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం గారు చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షి గుంపులని రోజు చూసేవారు. పక్షులు ఎలా ఎగురుతున్నాయో అన్న ఆలోచనే కలాం గారి యొక్క రాకెట్ ప్రయోగాలకి కారణమైంది. మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసుకునే పక్షి దర్జీపెట్ట. కుట్టుకుంటూ అలా గూడు తయారు చేసుకుంటుంది. గిజుగాడు పక్షిలో మగపక్షి మాత్రమే గూడు కడుతుంది, ఆడపక్షి కట్టదు. గిజుగాడిలో మగపక్షి మాత్రమే గూడు కడుతుంది. గిజుగాడు పక్షి గూడు కోసం ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటుంది. సలీం అలీ పక్షి శాస్త్రవేత్త, ఆర్నిథాలజీ పితామహుడు అనమాట ఈయన. మన పెద్దలు పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు. దసరా ఉత్సవాల్లో పాలపిట్టను చూడడం అనేది ఒక భాగం. మన రాష్ట్ర పక్షి పాలపిట్ట. సెల్ ఫోన్ వలన వచ్చే రేడియేషన్కి పిచ్చుకలు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి అన్నమాట. కందిరేగలు అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూడును నిర్మించుకుంటాయి. ఆడ కందిరేగలు మాత్రమే గూడు కడతాయి. తేనెటీగలు గుంపులుగా జీవించడాన్ని సామూహిక జీవనం అంటారు. తేనెటీగ కందిరేగలు కొండె ద్వారా మానవుల శరీరంలోకి విషాన్ని పంపిస్తాయి.
సంఘజీవనం లో ఆదర్శ ప్రాయులు చీమలు. చీమలు పనులను విభజించుకుని ప్రేమ శిక్షణతో పనిచేస్తాయి. చీమలలో కూలి చీమలు మగ చీమలు రాణి చీమలు అని చెప్పి ఉంటాయి అన్నమాట. రాణి చీమలు గుడ్లు పెడతాయి. కూలి చీమలు వాటిని కాపాడుతూ చీమలకు అవసరమైన ఆహారం అందించడం, గూడు కట్టడం, మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తాయి. చీమలు అవి దూర ప్రదేశాలకు వెళ్లే సమయంలో వాసన ఇచ్చే పదార్థాలను సేవిస్తాయి. తిరిగి వచ్చేటప్పుడు ఆ వాసన ఆధారంగా వచ్చేస్తాయి. చీమను ఒకదానికొకటి తలలో అందించుకునే సమయంలో ఆహారం దొరికే ప్రదేశం గురించి సమాచారం ఇచ్చుకుంటాయి. చీమకి మొత్తం ఎన్ని కాళ్ళు ఉంటాయి అంటే 6 కాళ్ళు ఉంటాయి. చీమకి ఉన్న కాళ్ళు 6. చీమ తన బరువు కంటే 50 రెట్ల బరువును మోయగలుగుతుంది. చూసారా చీమ కెపాసిటీ ఎంత అనేది? 50 టైమ్స్ ఎక్స్ట్రా లగేజ్ తను తీసుకెళ్ళగలుగుతుంది. కీటకాలకి మొత్తం 6 కాళ్ళు ఉంటాయి. చీమకు వాటి ముందు భాగంలో 2 ఫీలర్స్ యాంటీనాలు వంటివి ఉంటాయి. ఈ ఫీలర్స్ ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి చీమలకు సహాయపడతాయి. తేనెటీగలలో కూడా చీమల వలె పని విభజన ఉంటుంది. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, మొక్కలు, పక్షులు, కీటకాలు, చెట్లు అన్నింటినీ కలిపి జీవ వైవిధ్యం అంటారు. వాతావరణంలో ఇటీవల మార్పులు చాలా వస్తాయి. వాతావరణంలో కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు ఈ మార్పులకు కారణమవుతున్నాయి. డైనోసార్లు, కొన్ని రకాల పులులు అంతరించిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. తెల్ల పులులు కూడా అంతరించిపోవడం అనేది జరిగిందనమాట. మన చుట్టూ ఉండే మొక్కలు కాండాలు బలహీనంగా ఉండడం వలన ఏదో ఒక ఆధారంపై పెరిగే మొక్కలని ఎగబాకే మొక్కలు అంటారు. ఒక బేస్ తీసుకుని దానిపైన పెరిగే మొక్కలు ఎగబాకే మొక్కలు. బీర, కాకర, మల్లె వీటి కాండం ఎలా ఉంటుందంటే బలహీనంగా ఉంటుంది. మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురుగా కనిపించే మొక్కలు పొదలు అంటారు. ఎగ్జాంపుల్ గన్నేరు, గులాబీ. పెద్దగా విశాలంగా ఉండేవాటిని వృక్షాలు అంటారు. ఉదాహరణ చింత, రావి, మామిడి ఇవన్నీ కూడా వృక్షాలు. వృక్షాల కాండం దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. మనకి కావలసిన కలప వీటి నుంచి లభిస్తుంది. ఉదాహరణ వేప, చింత, మామిడి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలు. మొక్కలలో వేర్లు, కాండాలు, ఆకులు, పువ్వులు, కాయలు వంటి భాగాలు ఉంటాయి. నేల లోపల ఉండి మొక్కకు ఆధారాన్ని ఇస్తూ నిటారుగా ఉండడానికి దొరకపడేది వేర్లు. మొక్కలకు నీరు, పోషక పదార్థాలను అందజేసే వివరంటే వేర్లు. నేల పైభాగాన పెరిగే మొక్క భాగం కాండం. కొన్ని మొక్కలలో కాండాలు మొక్కలు నిలబడడానికి బలాన్ని ఇస్తాయి. వేలు గ్రహించిన నీటిని, ఖనిజ లవణాలను మొక్క భాగాలకు అందజేసేది ఎవరంటే కాండం. కాండం ద్వారా అది ట్రయల్ అయితే వెళ్తుందన్నమాట. వేళ్ల నుంచి అది వేర్లు నుంచి కాండం వరకు వెళ్తుంది. ఆకులలో పత్రహారితం ఉండడం వలన ఆకులు అనేవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల్లో ఆహారం తయారవుతుంది. విత్తనాలు అనేవి పువ్వు నుంచి వస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు రఫ్లీషియా. రఫ్లీషియా 1 మీటర్ వ్యాసంతో సుమారుగా 7 నుండి 10 కిలోల బరువు ఉంటుంది. రఫ్లీషియా పువ్వు కొల్లిన మాంసం వంటి వాసన ఇస్తుంది. రఫ్లీషియా వాసన సుమారుగా 2 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది. ఫ్యాసీ ఫ్లోరా, బ్యాటిల్ బ్రష్, బర్డ్ ఆఫ్ ప్యారడైస్, బిల్బెర్నియా అన్నవి పుష్పాలు. ఇవన్నీ కూడా కొన్ని పుష్పాలు అన్నమాట. పూలు కాయలుగా మారుతాయి. సీతాకోకు చిలుకలు, తేనెటీగలు, ఉమ్మెదలు మొదలైనవి పూల మీద వాలి మకరందాన్ని పీలుస్తాయి. పూలు కాయలుగా మారడానికి సీతాకోకు చిలుకలు, తుమ్మెదలు వంటి కీటకాలు దోహదపడతాయి. విత్తనాల పరిమాణానికి మొక్క పరిమాణానికి అసలు సంబంధం ఏముండదు. చిన్న విత్తనాలైనా పెద్ద మొక్కనిస్తాయి. పెంకుతో ఉండే విత్తనాలు ఆముదం. ఆముదానికి పెంకుతో ఉండే విత్తనాలు ఉంటాయి. దానిమ్మ, జామ మొక్కల పండ్లలో విత్తనాలు ఉంటాయి. కొబ్బరి, మామిడి మొక్కల పండ్లు ఒకే విత్తనాన్ని కలిగి ఉంటాయి. వరి గింజలను ఒడ్లు అంటారు. చింతగింజలపైన పెంకు ఉంటుంది. ధనియాలు మెత్తగా ఉంటాయి. సో ఇలా ఇక్కడ వివిధ రకాల విత్తనాలు. కొన్ని జంతువులు నేలలో బొరియలు చేసుకుని జీవించి నేలకు సారవంతం చేస్తాయి. రైతు మిత్రుడు అని పిలువబడేది వానపాము. పార్థిని మొక్కను ఒయ్యారి భామ మొక్క అంటారు. అమెరికా నుండి గోధుమలు దిగుమతి అయ్యే సందర్భంలో పార్థిని మొక్క మన దేశానికి వచ్చింది. పార్థిని అనేది కలుపు మొక్క. పార్థిని కలుపు మొక్క యొక్క పుప్పడి రేణుల వలన మనకు ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు అనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. అవి ఎక్కువగా మన చుట్టూ ఉండకుండా చూసుకోవాలి. గింజలు గాలి కొట్టుకుపోవడం వలన దూరంగా వెళ్ళి మరొక చోటకి పడి మొలకెత్తే విత్తనాలకు ఉదాహరణ జిల్లేడు. జిల్లేడు పూలు అంటాం. జిల్లేడు జంతువుల చర్మానికి అంటుకుని వాటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలకి ఉదాహరణ పల్లేరు, తేలుగొండి. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలు ఏంటంటే నర్సరీలు అనేవి మొక్కలను అందజేస్తాయి. అటవీ శాఖ వారు వేప, గానుగ, టేకు వంటి మొక్కలు నర్సరీల్లో పెంచే సామాజిక అడవుల పెంపకానికి అవసరమైన మొక్కలను సరఫరా చేశారు. బ్రహ్మజముడు అనేది ఎడారి మొక్క. కాక్టస్ అనేది ఎడారి మొక్కే. చిన్నపాటి కుండీలలో పెరిగే వృక్షం ఏదంటే బోన్సాయ్. షేడ్ నెట్స్ ఏర్పాటు చేసి నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచుతారు. పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు సహాయపడడం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది దారి తెలుసుకుందామా. అనేక కుటుంబాలలో ఉండే ప్రాంతంని గ్రామం లేదా ఊరు అంటారు. మన సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు ఎదురుగా ఉండే దిక్కు తూర్పు. ముఖానికి వెనక వైపు ఉండేది పడమర. కుడి చేతి వైపు ఉండే దిక్కు దక్షిణం. ఎడమ చేతి వైపు ఉండే దిక్కు ఉత్తరం. ఒక భవనానికైనా ఒక గ్రామానికైనా చుట్టూ ఏమన్నా చెప్పడానికి ఉపయోగపడే వాటిని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. దిక్కుల మధ్య ఉన్న భాగాన్ని మూలలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దిక్కులను చూసినప్పుడు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మరి మూలలను చూసినప్పుడు ఈ రెండింటి మధ్య ఉండే మూలలు వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఇవన్నీ కూడా మూలలు అన్నమాట. దిక్కులు మూలలు అనేవి మనం గుర్తుంచుకోవాలి.
సో తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండే భాగం ఆగ్నేయం, దక్షిణానికి పడమరకి ఉండేది నైరుతి, పడమరకి ఉత్తరానికి మధ్య వాయువ్యం, ఉత్తరానికి తూర్పుకి ఉండేది ఈశాన్యం. కాగితంపై పటం గీసేటప్పుడు పైభాగం ఉత్తర దిక్కుగా తీసుకోవాలి. అది చెప్పాం కదా, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, వాయువ్యం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం, ఈ విధంగా తీసుకోవాలి. పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీతలు గీస్తే దాన్ని పటం అంటారు. పటంలో అంశాలు చూపించడానికి కొన్ని చిహ్నాలను కూడా మనకు ఉపయోగించడమనే జరుగుతుంది అనమాట. అవి ఇంతకుముందు చూస్తున్నవి. మండలం అంటే కొన్ని గ్రామాల యొక్క సమాచారం. మండలంలోని గ్రామాల పనుల ప్రజలు పనుల కోసం మండల గ్రంథానికి వస్తారు. మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం ఉంటాయి. మండలాల కలయిక వలన ఏర్పడేదాన్ని ఏమంటామంటే జిల్లా, జిల్లాల కలయిక వలన ఏర్పడేది రాష్ట్రం, రాష్ట్రాల కలయిక వలన ఏర్పడేది దేశం. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సంస్థలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 33. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులు గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసి. మన రాష్ట్రంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, నాగర్ కర్నూల్ అనే అడవులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో మనకి విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రంలో వరి, చెరకు, మొక్కజొన్న, జొన్న మొదలగు పంటలు పండిస్తారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా ఏర్పడింది. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన సంస్థలను ప్రభుత్వ సంస్థలు అంటారు. గ్రామ పంచాయతీ గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ కార్యదర్శి రేషన్ కార్డు దరఖాస్తు మరియు పంటల వివరాలను నమోదు దరఖాస్తులు తీసుకోవడం అనేది మనం చూస్తాం. రేషన్ కార్డు వివరాలు తహసీల్దార్ కార్యాలయం వారు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అన్నమాట వీళ్ళు. జిల్లా పౌర సరఫరాల శాఖ వారు ఆహార భద్రత కార్డు మంజూరు చేస్తారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆహార భద్రత కార్డు మంజూరు చేసి తహసీల్దార్ కార్యాలయానికి పంపిస్తారు. ఆధార్ కార్డు మంజూరు కోసం కళ్ళను ఐరిష్ కెమెరాలో బంధిస్తున్నారు. కనుగుడ్డుపై ఉండే వలయాకారపు భాగమే ఐరిష్. ఐరిష్ కెమెరా ఐరిష్ భాగాన్ని ఫోటో తీసి చెదిరిపోకుండా పదిలంగా ఉంచుతుంది. ఐరిష్ కెమెరాను కనుగొన్న వ్యక్తి మిమ్మీ జోయ్. మిమ్మీ జోయ్ అనే వ్యక్తి ఐరిష్ కెమెరా కనుగొన్నారు. ఆహార భద్రత కార్డు ఉన్నవారికి చౌకధరల దుకాణంలో లభిస్తాయి. చౌకధరల దుకాణంలో సరుకులు సక్రమంగా అందకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలంటే తహసీల్దార్కి ఫిర్యాదు చేయాలి. తహసీల్దార్ కార్యాలయాన్ని మండల రెవెన్యూ కార్యాలయం అని కూడా అంటారు. మండల రెవెన్యూ కార్యాలయం విధులు. మండల పరిధిలోని కుటుంబాలకు రేషన్ కార్డు మంజూరు చేయాలి. భూమి శిస్తూ పన్నుల వసూలు చేయాలి. మండల రెవెన్యూ కార్యాలయం తరఫున గ్రామంలో పనిచేయటకు గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ ఉంటారు. విఆర్ఓ అనే అతను ఎంఆర్ఓ కింద పనిచేసే వ్యక్తి. మండల పరిషత్ కార్యాలయం ప్రాథమిక విద్యను అందించాలి. వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్లు పెంచడం అనేది చేపట్టాలి. మండలంలో రోడ్డు నిర్మాణం, మరపత్రులు చేపట్టాలి. సాగునీటి సరఫరా, ఆరోగ్యం, శిశు సంక్షేమ, పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎంపీడీ ఆఫీస్ కంట్రోల్లో ఉంటాయి. వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. పోలీస్ స్టేషన్ విధులు. శాంతి భద్రతలు, ప్రజలతో సంబంధాలు, బాలల సంబంధ అంశాలు, బాలల రక్షణకు సంస్థల పరిరక్షణ. తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్. విఆర్ఓ మరియు మండలంలోని కార్యాల సిబ్బందిని పర్యవేక్షించడం, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు విచారణ, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్లు చేయడం, కులం ఆదాయ ధృవీక పత్రాలు ఇవ్వడం, వెట్టి చాకరి నుండి ప్రజలను విముక్తులు చేయడం, రైతులకు పట్టాదార పుస్తకాలు మంజూరు చేయడం ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులోనే జరుగుతాయి. భూ వివాదాలు పరిష్కరించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణ, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, మాతా శిశు సంరక్షణ కింద కానుపులు ఇవన్నీ కూడా దీంట్లో చేస్తారు. బ్యాంకులు డిపాజిట్ల స్వీకరణ, రైతులకు రుణాలు ఇవ్వడం, మహిళా సంఘాలకు రుణాలు ఇవన్నీ కూడా బ్యాంకు పనులు. మండల వనరుల కేంద్రం ఎంఆర్సి 100% బడియుడు పిల్లలు బడిలో చేర్చుట, నాణ్యమైన విద్య అనేవి వీరికి అందించడం అనేది ముఖ్యమైనది. పాఠశాల వర్గీకరణ, పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన పథక నిర్వహణ. పశు వైద్యశాల జంతువుల ఆరోగ్య సంరక్షణ అధిపతి యజమానులకు జంతువుల పెంపకం గురించి సలహాలు ఇస్తారు. జంతువులకు పోషకాహారం ఇవ్వడం గురించి రైతులకు సూచనలు ఇవ్వాలి. మండల పరిధిలోని అన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలుని పర్యవేక్షించుటకు 3 నెలలకు ఒకసారి సమావేశం జరగాలి. ఈ సమావేశం మండల పరిషత్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సమావేశాల్లో మండలంలో గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు హాజరై సమస్యల గురించి చర్చిస్తారు. అధికారులు సమాధానం ఇస్తారు. సమావేశం నిర్వహించడంలో ఎంపీపీకి ఎవరు సహాయం చేస్తారంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ గారు సహాయం చేస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు పొందాలంటే జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేయాలి. జిల్లా కలెక్టర్ ఆ దరఖాస్తును జిల్లా ఆరోగ్య బీమా విభాగ అధికారికి పంపిస్తారు. సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల నుండి కోరుకున్న సమాచారం పొందడం కోసం ఈ చట్టం చేశారు. గ్రామస్థాయిలో సమాచారం పొందడానికి ఎలాంటి రుసుము చెల్లించవలసి లేదు. దారిద్ర్య రేఖలు దిగువన ఉన్నవారు దరఖాస్తు రుసుము చెల్లించవలసిన అవసరం అయితే ఉంది. దరఖాస్తు చేసుకునే 30 రోజులలోపు సంబంధిత అధికారికి సమాచారం వారికి అందించాలన్నమాట. జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లో అందించాలి. కేంద్ర రాష్ట్ర స్థాయిలో సమాచార కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి అయిన అతను నియమించడం జరుగుతుందన్నమాట. అతను ఈ పనులన్నీ చూసుకుంటాడు. సో ఒకసారి తెలంగాణ టెట్, తెలంగాణ డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేవారు.
ప్లే స్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అలాగే 500 రూపీస్ పే చేస్తే ఎగ్జామ్స్తో పాటు క్లాసెస్ కూడా మీకు వస్తాయి. మీరు ఎవరైనా కొత్తగా గ్రూప్లో చేరాలనుకుంటే 9390856544కి వాట్సాప్ చేయండి. గ్రూప్ లింక్ పంపిస్తాను, దాని ద్వారా గ్రూప్లో మీరు యాడ్ అవ్వచ్చు. ఇళ్ల నిర్మాణం పారిశుద్ధ్యం. ఇంటి పైకప్పుపై ప్లాస్టిక్ చీట్లు పరిచి మట్టితో మడుగులను చేసి కూరగాయలు మరియు మొక్కలు పెంచడం చూస్తాం ఈ మధ్యకాలంలో. దీన్ని రూఫ్ గార్డెన్ అంటారు. తేలికగా దృఢంగా ఎర్రని రంగులో ఉండే ఇటుకలు గిరాకీ ఎక్కువ. ఇటుకలు తయారు చేసేటప్పుడు కొన్ని దశలు పాటిస్తారు. ఫస్ట్ది బంకమట్టి సేకరించాలి. బంకమట్టితో బూడిద కలపాలి. నీటితో కలిపి పసుగులతో తొక్కించి మెత్తగా చేయాలి. మట్టి మొదలను ఇటుక ఆకారంలో అచ్చులతో వేసి తీయడం. పచ్చి ఇటుకలు 2 రోజులు పాటు ఎండబెట్టడం. ఎండిన ఇటుకలు బట్టిలలో పేర్చి కట్టెలు ఉరిపొట్టుతో కాల్చడం. ఇటుక ఎర్రగా కాలాక 6 రోజులు చల్లార్చుకుని దాన్ని అమ్మడం అన్నమాట. ఇటుక బట్టి 30 రోజుల వరకు కాలుతుంది. ఇటుకలతో పాటు పునాదికి వాడే రాళ్ళు, నేలపై పరిచిన బండలు మన రాష్ట్రంలోని తాండూరు ఖమ్మంలలో రంగురంగులో లభిస్తాయి. తాండూరు బండలు, రాజస్థాన్ సెలవరాది బండలు, షాబాద్ బండలు, ఖమ్మంలోని గ్రానైట్ బండలు, కాంక్రీట్ మిశ్రమం తయారు చేయడానికి కంకర రాళ్ళు అనేవి మనకి చాలా అవసరమవుతాయి అన్నమాట. వాటిని కూడా తీసుకోవాలి. కాంక్రీట్ తయారు చేయడానికి వాడే పరికరాలని క్రషర్లు అంటారు. అపార్ట్మెంట్లో ఒక కుటుంబం ఉంటే దాన్ని ప్లాట్ అంటారు. వేడిమి వర్షపాతం లభించే సామాగ్రి ఆధారంగా మన దేశంలో ఇళ్లను నిర్మించుకుంటాం. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో వర్షాలు ఎక్కువగా కురవడం వలన చిత్తడి వాతావరణం ఉంటుంది. 1826 బ్రిటిష్ వారు ఈశాన్య రాష్ట్రాలలో ఇల్లు నిర్మించడం అనేది ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా కనిపించే ఇల్లు చెక్క ఇల్లు. వెదురు బొంగులు పేర్చి గోడవలే ఉంచి దాని ఆవు మేడ కలిపిన బంకమట్టి పోస్తారు. ఇండ్ల పైకప్పులు రేకులతో ఎటవాలుగా ఉంటాయి. క్రింది భాగంలో వర్షపు నీరు వెళ్లే మార్గానికి స్టిల్ట్ ఏర్పాటు చేస్తారు. కాశ్మీర్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇల్లు పర్వతాలపై ఉంటాయి. శ్రీనగర్లో డాల్ సరస్సుపై డోంగ అనే పడవ ఇళ్లలో నివసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తాండూరు ప్రాంతంలో రంగురంగుల బండలు నేను లభిస్తాయి. సముద్ర తీర ప్రాంతాలలో కొబ్బరి ఆకులను నల్లమల్ల వెదురు ఇంటి నిర్మాణానికి ఉపయోగిస్తారు. కలుషిత నీరు వలన మనకి టైఫాయిడ్ మరియు కలరా వంటి వ్యాధులు రావడం అనేది మనం చూడవచ్చు. ప్రధానంగా ఇవి బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు అన్నమాట. 6 బయట మల విసర్జన నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి. వీటినే నట్టలు అంటారు. నులిపురుగుల్ని నట్టలు అంటారు. డీవార్మింగ్ డే అనేది చేస్తారు నులిపురుగుల దినోత్సవం అనేది. కడుపులో నట్టలు ఉంటే రక్తహీనత ఏర్పడుతుంది. సంవత్సరానికి 2 సార్లు కడుపులో పురుగులు పోవడానికి డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. అనితాబాయ్ అనే ఒక అమ్మాయి మధ్యప్రదేశ్లోని చిచోలి గ్రామ నివాసి. 2011 అనితాబాయికి రతనపూర్కి చెందిన శివరామ్తో వివాహం జరిగింది. పెళ్లి వరకు అయింది, బాగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం అనితాబాయికి మనం ఒక అవార్డు ఇచ్చిందని చెప్తాము. ఇక్కడ ఏం జరిగిందంటే అనితాబాయ్ తను వెళ్ళిన అత్తవారింటి దగ్గర బాత్రూమ్ లేకపోవడం వల్ల స్ట్రైక్ చేసింది అనమాట. సో అనితాబాయికి సులభ శానిటేషన్ అవార్డు కింద 5 లక్షల రూపాయల చెక్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది అందజేయడం జరిగింది. ఆమెని తర్వాత ప్రచార కార్యకర్తగా ఉపయోగించారు. అనితాబాయ్ నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సత్కరించడం జరిగింది. అనితాబాయికి కేంద్ర ప్రభుత్వం జై శ్రీరామ్ రమేష్ గారు నగదు బహుమతి అందించారు. గ్రామాలలో 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామానికి నిర్మల్ పురస్కార్ అవార్డు అనేది గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది. నిర్మల్ పురస్కార్ అవార్డుని అందజేసేది రాష్ట్రపతి. ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దానిని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ అనేది నిర్మించింది ఎవరంటే లేక్ చంద్. లేక్ చంద్ చండీగఢ్లో రాక్ గార్డెన్ నిర్మించాడు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కూడా 3 సూత్రాలు ఖచ్చితంగా మనందరం పాటించాలి. చెత్తను తగ్గించాలి, తిరిగి వాడాలి, రీసైక్లింగ్ అనేది చేయడానికి ప్రయత్నించాలి. ఏదైనా పరికరాలు వాడిన తర్వాత రిపేరు లేదా రీఫిల్లింగ్ చేసి వాటిని వాడవచ్చు. దీన్నే తిరిగి వాడడం అంటారు. ఇనుము, ప్లాస్టిక్, గాజు, కాగితం, ఎలక్ట్రానిక్ పరికరాలను రీప్రాసెసింగ్ చేసి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేస్తారు. దీనివల్ల చెత్త తగ్గించవచ్చు. దీన్ని రీసైక్లింగ్ అంటారు. మా ఊరు మా చెరువు. నాగుల చెరువు. నాగుల చెరువు కింద వరి పంట వేసేవారు. నీరు లేకపోవడం వల్ల వరి వేయకుండా జొన్న, వేరుశనగ, ఉలవలు, తైదులు వేశారు. చెరువుకు వెళ్ళే దారిలో చిన్న చిన్న కాలువలు ఉంది. చిన్న కాలువ, దాన్ని లద్దమడుగు అంటారు. ఇప్పుడు నాగుల చెరువు ఉన్న చోట ఒకప్పుడు పెద్ద కుంట ఉండేది. వరద నీరు బాగా వచ్చే ప్రాంతాల నుంచి కాలువలు తవ్వి కుంట కలిపారు. ఆ కలిపిన ఇంజనీర్ పేరు అబ్దుల్ భారీ. కాకతీయులు, నిజాం రాజుల కాలంలో గొలుసుకట్టు చెరువులను తెలంగాణ రాష్ట్రమంతటా ఏర్పరిచారు. చెరువులు ఒకదానితో కాలువలతో ఒకటి కలపబడి ఉంటాయి. ఒక చెరువు నిండిన తర్వాత కాలువ ద్వారా మరొక చెరువులోకి నీళ్లు వెళ్లడం అనేది జరుగుతుంది. రామప్ప చెరువు. రామప్ప చెరువు జయశంకర్ జిల్లాలో రామప్ప దేవాలయం దగ్గరలో ఉంది. ఇది మానవ నిర్మిత చెరువు. 13వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. దీని విస్తీర్ణం 24 చదరపు కిలోమీటర్లు. వ్యవసాయ భూములకి ఈ చెరువు ఆధారం. రామప్ప చెరువు కాకతీయులు తవ్వించారు. రామప్ప చెరువు చుట్టూ కొంత అడవులు, కొండలు ఉన్నాయి. రామప్ప చెరువు చుట్టూ ఉన్న రామప్ప దేవాలయం అనేది శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో ఉంది. పానగల్లు చెరువును ఉదయ సముద్రం అంటారు. పానగల్లు చెరువు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెరువు వద్ద ప్రసిద్ధి చెందిన ఛాయా సోమేశ్వర దేవాలయం ఉంది. దీని కింద 1000 ఎకరాల భూమి సాగులో ఉంది. హుస్సేన్ సాగర్ హైదరాబాద్లో ఉంది.
1562లో కుతుబ్ షాహీ పాలకులు దీనిని నిర్మించడం జరిగింది. హుస్సేన్ సాగర్ని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న కట్టను 1946లో ఒక పెద్ద రోడ్డుగా మార్చారు. ఈ రోడ్డును ట్యాంక్ బండ్ రోడ్డు అంటారు. ట్యాంక్ బండ్ రోడ్డు అనేది 1946. హుస్సేన్ సాగర్ విస్తీర్ణం 5.7 చదరపు కిలోమీటర్లు, లోతు 32 అడుగులు. మూసీ నదిపై నిర్మించిన చెరువు ఉస్మాన్ సాగర్. ఉస్మాన్ సాగర్ చెరువు ఏ నదిపై నిర్మించారంటే మూసీ నది. ఉస్మాన్ సాగర్ను గండిపేట చెరువు అంటారు. ఉస్మాన్ సాగర్ మంచినీటి చెరువు. ఇప్పటికీ హైదరాబాద్ నగర వాసుల అవసరాలు తీర్చేది ఉస్మాన్ సాగరే. గోంగూర శాఖ పుట్టి మట్ట జనుము వంటి మొక్కలను చెరువు నీటిలో నానబెట్టి వాటి నుండి తీసిన నారతో తాళ్ళు పేంతారు. ఎండాకాలంలో చెరువులలోని పూడిక మట్టిని తీస్తారు. చెరువుల్లో పూడిక తీయడం వలన చెరువుకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నాగుల చెరువు నిండిన తర్వాత చెరువు కట్టపై మైసమ్మ పండగ జరిపి నీటిని పొలాలకు వదులుతారు. సిటీ ఆఫ్ లేక్స్, సరస్సుల నగరం అని చెప్పి ఏంటంటారంటే ఉదయపూర్. ఉదయపూర్ రాజస్థాన్లో ఉంది. ఉదయపూర్ చుట్టూ అనేక సరస్సులను పూర్వకాలంలో త్రాగునీరు వ్యవసాయం కొరకు తవ్వించారు. ఉదయపూర్ సరస్సుల్లో ముఖ్యమైన సరస్సు పిచోలా సరస్సు. పిచోలా సరస్సు 1362లో బంజారాల ద్వారా నిర్మించబడింది. మహారాజా ఉదయ్ సింగ్తో అభివృద్ధి పరచబడింది. ఉదయపూర్ నగరంలోని రాజభవనాన్ని సరస్సు ఒడిని నిర్మించారు. ఉదయపూర్లో జగ్నవాస్ సిటీ ప్యాలెస్ అనేవి ముఖ్యమైనవి అన్నమాట. మన ఆహారం, మన ఆరోగ్యం, కూరగాయలు, మాంసం, చేప మొక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటారు. దీనినే ఉరుగులు అంటారు. నిల్వ పచ్చళ్ళు అనేవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఉరుగులు అనేవి మనం ఉపయోగించుకుంటాం. జంతా ఫ్రిజ్ తయారీ, మట్టి లేదా సిమెంట్ తొట్టెలు ఉపయోగించి తయారు చేస్తారు. 2 తొట్టెల మధ్య 3 లేదా 4 సెంటీమీటర్ల ఖాళీ ఉండేలాగా 2 తొట్టెలు పెట్టాలి. దాంట్లో చిన్న తొట్టె ఉంచాలి. ఇసుకను నీటితో నింపాలి, తడపాలి. పైన తొట్టి మీద నీటితో తడిపిన జనపనార సంచి కానీ మందపాటి గుడ్డను కానీ కప్పాలన్నమాట. దీనిలో కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిజ్లపై ఉన్న 5 నక్షత్రాల గుర్తు అనేది 5-స్టార్ రేటింగ్ అనేది ఫ్రిజ్లను కొంటే అది విద్యుత్తును తక్కువ ఉపయోగించుకుంటుందని తెలియజేస్తుంది. విస్తరాకులు తయారు చేయడానికి మర్రి ఆకులు, మోదుగాకులు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అన్నం వరి ధాన్యం నుంచి వస్తుంది. దీనిలో ఉన్న దశలు వ్యవసాయ పనిముట్లు సిద్ధం చేసుకోవడం, పంటలకు నీళ్లు పెట్టడం, పంటలు సంతలో అమ్మడం, పండిన ధాన్యం తెచ్చుకోవడం, ధాన్యాన్ని దుకాణంలో కొనుక్కోవడం, ఆహారాన్ని తినడం. సో ఇలాంటి దశలు అనేవి మనం వ్యవసాయంలో చూస్తూ ఉంటాం. ఊర్ల నుంచి ఢిల్లీకి బస్సులలో ఇప్పుడు టీఎంఎస్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. టీఐఎంఎస్ అంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్. మన రాష్ట్రంలో బస్సులు నడుపుతున్నది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఉదాహరణకి ఆర్డినరీ పల్లె మెరుగు బస్సు, డీలక్స్ ఎక్స్ప్రెస్, సూపర్ డీలక్స్. వనిత కార్డు, క్యాట్ కార్డు ఉన్నవారికి ప్రయాణ ధరలో 10% రాయితీ ఇస్తారు. వికలాంగులకు కూడా రాయితీ ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే 500 జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష ఏదైనా ఒకసారి 2 వేస్తారు. స్పీడ్ బ్రేకర్ అనేది వాహనాల వేగాన్ని తగ్గిస్తుంది. పాదచారులు రోడ్డు దాటే ప్రదేశం జెబ్రా క్రాసింగ్. రైలులో టికెట్లు తనిఖీ చేసే వ్యక్తిని టీసీ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే సంస్థ నిర్వహించింది. ఉదాహరణకి తెలంగాణ ఎక్స్ప్రెస్, కాకతీయ ఎక్స్ప్రెస్. తత్కాల్ ద్వారా అప్పటికప్పుడు టికెట్లు ఇస్తారు. రైళ్లలో అన్ని రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉంటారు. రైలు జాతీయ సమైక్యతకు దోహదం చేయడం జరుగుతుందన్నమాట. భారతదేశం సంస్కృతి, ఆదిమ మానవుడు నుండి ఆధునిక మానవుడు వరకు ఎలా పరిణామం చెందాడని తెలిపేదే ప్రాచీన చరిత్ర. ఆదిమ మానవుడు సంచార జీవనం గడుపుతూ కొండగుహలో నివాసం చేస్తూ జంతువులు వేటాడుతూ పచ్చిమాంసం తినడం, ఆ తర్వాత నిప్పును కనుగొనడం, తర్వాత పశువుల పెంపకం, వ్యవసాయం చేయడం, ఇలా ఇవన్నీ చేసి మొత్తం మీద ఆధునిక మానవుడిగా మారాడు. ఆదిమ మానవుడు ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు. ఆదిమ మానవుడు చక్రం కనుగొన్నాడు. చక్రం కనుగొన్న తర్వాత జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. పూర్వకాలం నుండి జరిగిన అనేక సంఘటనలు, ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలిపేదాన్నే చరిత్ర అంటారు. గతం గురించి తెలుసుకోవడానికి త్రవ్వకాలు జరిపింది పురావస్తు శాఖ. సర్ జాన్ మార్షల్ అనే బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త దీన్ని జరిపాడు. 1921-22 ప్రాంతంలో సింధు నది ప్రాంతంలో ఈ త్రవ్వకాలు జరిపాడు. మార్షల్ తవ్వకాల వలన సింధు నాగరికత బయటపడింది. సింధు నాగరికతనే హరప్పా నాగరికత అంటారు. హరప్పా నాగరికతనే పట్టణ నాగరికత అంటారు. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. హరప్పా ప్రజల ప్రధాన పంటలు గోధుమ, వరి, బార్లీ. హరప్పా ప్రజలు కంచు, రాగి, సీసం, తగరం లోహాలతో చేసిన వస్తువులు ఉపయోగిస్తారు. హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వ్యాపారం చేసేవారు. హరప్పా ప్రజల యొక్క రేవు పట్టణం లోతాల్. హరప్పా ప్రజలు అమ్మ తల్లి, పశుపతిని పూజించేవారు. వీరి యొక్క లిపి బొమ్మల లిపి. సాలార్ జంగ్ మ్యూజియం ఎక్కడ ఉందంటే హైదరాబాద్. గిరిజన ప్రదర్శనశాల ప్రదేశం ఎక్కడ ఉందంటే శ్రీశైలం. సారనాథస్థూపం, సారనాథస్థూపాన్ని నిర్మించింది అశోకుడు. ఇటుక లేదా రాయితో నిర్మించిన గుమ్మటం ఆకారంలో ఒక నిర్మాణాన్ని స్థూపం అంటారు. సారనాథ స్థూపం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర సారనాథ్లో ఉంది. సారనాథ్లో నిలువుగా ఉన్న ఒక రాజస్తంభం అశోక స్తంభం. అశోక స్తంభంను వారణాసి సమీపంలో చోనార్ నుంచి త్రవ్వి తీసిన ఇసుక రాయితో రూపొందించారు. చోనార్ నుంచి ఒక ఇసుక రాయి తీసి దాంతో రూపొందించారు. అశోక స్తంభం పైన 4 సింహాలు చెక్కబడి ఉన్నాయి. బ్యూటిఫుల్గా ఉండే ఈ శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ కనిపిస్తుంది.
తెలంగాణ అమరవీరుల స్తూపం. హైదరాబాద్లో అసెంబ్లీకి ఎదురుగా ఉంది. 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా నిర్మించారు. కుతుబ్ మినార్ ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు 72.5 మీటర్లు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తి చేసిన వ్యక్తి ఇల్టుట్మిష్. ప్లీజ్ ఒకసారి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయినట్లయితే మీకు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి మన యాప్లో ఉన్నాయి. అందులో మీకు మెటీరియల్స్తో పాటు ఎగ్జామ్స్ అండ్ క్లాసెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్లేస్టోర్ నుంచి యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు, శ్రీనిధి ఎక్సలెన్స్. అలాగే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్స్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఖచ్చితంగా విసిగించడం అయితే ఉండదు, మీకు ఉపయోగపడేవి మాత్రమే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. కాబట్టి ఒకసారి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. 9390856544 అనేది వాట్సాప్ నెంబర్ అన్నమాట. యాప్ నేమ్ శ్రీనిధి ఎక్సలెన్స్, ఎర్రకోట, ఢిల్లీ నగరంలో ఉంది. స్వతంత్ర దినోత్సవ రోజున జాతీయ పతాకం ఇక్కడ ఎగరవేస్తారు. దీనిని ఎర్ర రాయితో నిర్మించారు. పర్షియన్ భారతీయ నిర్మాణ శైలి దీంట్లో కనిపిస్తుంది. చార్మినార్, చార్మినార్ అనేది హైదరాబాద్లో ఉంది. చార్మినార్ ఎత్తు 58 మీటర్లు. దీనికి నాలుగు వైపులా 4 స్తంభాలు ఉంటాయి. 1591లో నిర్మించారు. 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాల గుడి వరంగల్ పట్టణంలో ఉంది. కాకతీయుల కాలం నాటి శివాలయం ఇది. ఇది అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. అశోకుడు, మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య వంశాన్ని స్థాపించాడు. చంద్రగుప్త మౌర్యుని యొక్క మనవడు అశోకుడు. అశోకుని తండ్రి బిందుసారుడు అనమాట. సారనాథస్తూపం నిర్మించింది ఎవరంటే అశోకుడే. అశోకుడు చేత ఈ సారనాథస్తూపం అనేది నిర్మించడం అనేది జరిగింది. సారనాథస్తూపం నిర్మించిన వ్యక్తి అశోకుడు అనేది అది చాలా ఇంపార్టెంట్ బిట్. జాతీయ పతాకంలోని ధర్మచక్రం సారనాథస్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత మనసు మార్చుకుని బౌద్ధ మతం స్వీకరించాడు. కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం తర్వాత 261లో జరిగిన యుద్ధం తర్వాత అశోకుడు మనసు మార్చుకున్నాడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు, గుప్త సామ్రాజ్య స్థాపకుడు శ్రీగుప్తుడు. గుప్త సామ్రాజ్యం క్రీస్తుశకం 320లో స్థాపించబడింది. గుప్త వంశంలో ప్రసిద్ధుడు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో కవులు నవరత్నాలు. నవరత్నాలలో కాళిదాసు గొప్ప కవి. ఎల్లోరా గుహలు అనేవి చంద్రగుప్తుని కాలం నాటివి. గుప్తుల కాలంలో అభివృద్ధి చెందిన శిల్పకళ చిత్రకళ అనేవి బాగా అభివృద్ధి చెందినాయి అనమాట. సో నెక్స్ట్ గాంధార శిల్పకళ కూడా మనం చూస్తాము. గణపతి దేవుడు, రుద్రమదేవి. గణపతి దేవుని యొక్క కుమార్తె రుద్రమదేవి. వీరు కాకతీయ రాజులు. తెలుగు భాష మాట్లాడే వారిని అందరినీ కూడా ఒకటిగా చేసింది కాకతీయులు. కాకతీయుల కాలంలో వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయాన్ని నిర్మించారు. రామప్ప చెరువు, పాకాల చెరువు ఇవన్నీ కూడా తవ్వించింది కూడా కాకతీయులే. శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర రాజులలో ప్రముఖుడు. శ్రీకృష్ణదేవరాయల కాలం 1509 నుంచి 1529. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన సభ పేరు భువన విజయం. భువన విజయంలో కవులు అష్టదిగ్గజాలు అంటే 8 మంది కవులు ఈయన ఆస్థానంలో ఉండేవారు. శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఆముక్త మల్యద. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన కొటేషన్ అది. అక్బర్, మొఘల్ చక్రవర్తి. అక్బర్, శివాజీ మొఘలను ఎదిరించి మరాఠా రాజ్యం స్థాపించాడు. పరమత సహనం కలిగి ఉండేవాడు. శివాజీ యొక్క గురువు సమర్థ రామదాసు. శివాజీ యొక్క సంరక్షకుడు బైరామ్ ఖాన్. శివాజీ తండ్రి షాజీ భోంస్లే. శివాజీ తల్లి జిజియాబాయ్. సో శివాజీ బహుమని సుల్తాన్ని విజయన ఔరంగజేబుని ఎదుర్కోవడం జరిగిందనమాట. శివాజీ కాలంలోనే ప్రముఖ భక్తుడు భక్త తుకారాం. మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పరిపాలించారు. నిజాం వంశస్థులు మహమ్మదీయులు. నిజాం వంశస్థుల భాష దక్కనీ ఉర్దూ. వీరి రాజ్యంలో అధిక శాతంగా ఉన్న హిందువులు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడేవారు. హైదరాబాద్ రాష్ట్రానికి చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ్రిటిష్ ప్రభుత్వ సహాయంతో వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి, విద్యా సంస్థల స్థాపన చేశాడు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం సాగర్, అలీ సాగర్ వంటి నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. 1920వ సంవత్సరంలో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్ట నిర్మించి హైదరాబాద్ ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించిన వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1920లో ఇది నిర్మించడం అనేది జరిగిందనమాట. సో ఇది 4th క్లాస్ ఈవీఎస్. 4వ తరగతి ఈవీఎస్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నారు కదా, ఒకసారి 4th క్లాస్ ఈవీఎస్ కూడా రివిజన్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. 5వ తరగతిలో ఉన్న అంశాలు